వెల్కమ్ బ్యాక్ టు చాకీ అనిమల్ డైనస్టీ. లాస్ట్ ఇయర్ బర్త్డే సెలబ్రేట్ చేసినట్టు ఈ ఇయర్ కూడా చాకీ హ్యాపీగా ఫీల్ అయ్యేలా బర్త్డే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాము. బట్ ఈ ఇయర్ మనం ఉన్న పరిస్థితులను బట్టి అన్ని ఆన్లైన్ షాపింగ్సే చేసాము. మేము ఈ బర్త్డేకి చాకీ కోసం ఏమేమి షాపింగ్ చేసామో ఒక్కోటి అన్పాకింగ్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియో కంప్లీట్గా చూసినట్లయితే మా సింపుల్ ఈజీ పార్టీ ఐడియాస్ మీకు కూడా ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను అన్పాకింగ్ చేస్తున్నాను కదా, ఈ ప్రోడక్ట్ బర్త్డేస్కి మెయిన్గా ఉపయోగిస్తామండి. మన బర్త్డేస్కైనా, పిల్లల బర్త్డేస్కైనా, మన పెట్ బర్త్డేస్కైనా ఈ హ్యాపీ బర్త్డే బ్యానర్ బర్త్డేస్కి జోష్ చేస్తుంది. నేనైతే మా చాకీ కోసం యానిమల్ ప్రింట్ బ్యానర్ని ఆర్డర్ చేశాను. కానీ ఈ రెండు ప్రోడక్ట్స్ని నేను ఒకసారే ప్లేస్ చేయడంతో రెండు కలిపి ఒకే షాప్ వాడి దగ్గర నుంచి వస్తుంది కాబట్టి రెండు ఒక దాంట్లో పెట్టి ప్యాక్ చేసి మనకు పంపించడం జరిగింది. ఈ బ్యానర్స్ టూ టైప్స్ ప్యాకేజెస్గా వచ్చింది కదా. నేను చూపిస్తున్న ఈ ఫస్ట్ ప్యాకేజ్ అయితే యానిమల్ జంగిల్ క్యారెక్టర్స్, జంగిల్ క్యారెక్టర్ బంటింగ్ పార్టీ డెకరేషన్. ఒక్కో క్యారెక్టర్ మీకు చూపిస్తున్నాను చూడండి. మంకీ, లైన్, జిరాఫీ, లేడీ లైన్, స్నేక్, జీబ్రా, ఎలిఫెంట్. ఇవండి చాకీ బర్త్డే కోసం వచ్చిన స్పెషల్ గెస్ట్స్. ఈ క్యారెక్టర్ బ్యానర్స్తో పాటు వీటిని వాల్కి కట్టడానికి రెడ్ రిబ్బన్ కూడా పంపించారు. ఏదేమైనా ఈ క్యారెక్టర్ బ్యానర్స్ స్టిఫ్గా ఉన్నాయి, పేపర్లా పల్చగా మాత్రం లేదు. నాకైతే ఇక్కడ ఉన్న అన్ని యానిమల్స్లో స్మైల్ కనిపిస్తుంది. చక్కగా మంచి ఫేసెస్, హ్యాపీ స్మైల్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి. ప్యాకేజెస్ రెండు కలిసిపోకుండా అన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఫస్ట్ ప్యాకేజ్వి ఇక సెకండ్ ప్యాకేజ్ ఓపెన్ చేస్తున్నా. ఫామ్ హౌస్ థీమ్ హ్యాపీ బర్త్డే బంటింగ్ పార్టీ డెకరేటింగ్ ఐటమ్. నేమ్లోనే అర్థమైపోతుంది కదా, మనం ఫామ్స్లో ఏవైతే పెంచుతామో అటువంటి యానిమల్స్ మనకి హ్యాపీ బర్త్డే మీద ప్లేస్ అయి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ప్యాకేజ్లో కూడా సేమ్ రెడ్ రిబ్బన్తో ధర్మాకోల్కి చుట్టూ రౌండ్గా కట్టి నీట్గా పంపించాడండి రిబ్బన్ని. అన్ని లెటర్స్ వచ్చాయో లేదో ఆర్డర్లో పెట్టి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది కదా. ఫస్ట్ నేనైతే ఆర్డర్లో పెట్టేసి మీకు చూపిస్తాను. సో ఆర్డర్లో పెట్టేస్తున్నాను. అన్ని లెటర్స్ మిస్ అవ్వకుండా ఉన్నాయండి. ఇక ఒక్కొక్క ఆల్ఫాబెట్ మీద ఏమేమి యానిమల్స్ ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు హెచ్ పైన స్నేల్, ఏ పైన హెన్, పి పైన పిగ్, నెక్స్ట్ కూడా పి పైన పిగ్ ఇచ్చాడు, వై పైన షీప్, ఉల్లెన్ షీప్ అందంగా ఉంది కదా, బి పైన బటర్ఫ్లై, ఐ పైన యాంట్, ఆర్ పైన బుల్, టీ పైన కౌ, హెచ్ పైన స్నేల్, స్నేల్ మళ్ళీ రిపీట్ అయింది, డి పైన డాగ్, ఏ పైన హెన్, వై పైన మళ్ళీ షీప్. నాకైతే ప్యాకేజ్లో వచ్చిన అన్ని యానిమల్స్ చాలా బాగా నచ్చాయి. మా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకు వస్తాయి. లవ్ ఈజ్ ఏ ఫోర్ లెగ్డ్ వర్డ్, నాకు కరెక్ట్గా సూట్ అయ్యే కోడ్. ఈ యాప్ అయితే ఎక్కువగా టాయ్స్, క్లాత్స్ అండ్ ఏవైనా యాక్సెసరీస్ కానీ ఈ యాప్ నుంచే ఆర్డర్ చేస్తుంటాము. చాకీకి 7 మంత్స్ నుంచి ఇందులోంచి ఆర్డర్ చేస్తున్నాము. ఈ ప్యాకేజ్ని జాగ్రత్తగా అన్పాకింగ్ చేసి మీకు చాకీ బర్త్డే డ్రెస్ని మీకు నేను ఇప్పుడు చూపించబోతున్నాను.
ప్యాకేజ్ కూడా చూసారు కదా, ఎంత చక్కగా బబుల్ షీట్తో ప్యాక్ చేసి పంపించారు. నాకు అందుకే ఈ యాప్లో కొంచెం బాగా నచ్చుతుంటాయి షర్ట్స్ అవిను. ఈసారి బర్త్డేకి నేను టీ షర్ట్ ఆర్డర్ చేశానండి. చాకీకి చక్కగా సూట్ అవుతుందని అండ్ మెటీరియల్ కూడా కాటన్లో ఆర్డర్ చేశాను. ఈ టీ షర్ట్ డెలివరీ ఛార్జెస్తో కలిపి 699 పడింది. అలానే ఈ టీ షర్ట్లో ఏమైనా డ్యామేజెస్ ఉంటే మనం కంప్లైంట్ చేయడానికి వీళ్ళ వాట్సాప్ నెంబర్ ఇక్కడ హెల్ప్ లైన్లో ప్రొవైడ్ చేశారు. ఈ కలర్లో చాకీ క్యూట్గా ఉంటుందని నాకు అనిపించింది. అండ్ మెయిన్గా నేను ఎప్పుడు టీ షర్ట్స్ ఆర్డర్ చేసేటప్పుడు మెటీరియల్ చూసుకుంటాను, అలానే కంఫర్ట్గా ఉంటుందా లేదా అని దాని లెంత్ మెజర్మెంట్స్ అన్నీ చూసుకుని ఆర్డర్ చేస్తుంటాను. దానికి ఇందులో గాలేస్తూ చక్కగా కాటన్ అయితే ఉంచుకోగలుగుతుంది, అలానే ఎక్కువగా కూల్గా ఉండాలి దానికి అన్న ఉద్దేశంతో కాటన్లో ఆర్డర్ చేశాను. అలానే నడుం దగ్గర చూసారు కదా, లూజ్ కానీ టైట్ కానీ చేసుకోవడానికి అడ్జస్టబుల్ చేసుకోవడానికి మనకి ఇలాగా థ్రెడ్ ఇవ్వడం జరిగింది. ఇలా అడ్జస్టబుల్ ఇవ్వకపోతే దానికి నడుం కిందకి దిగిపోతే దానికి బాత్రూమ్ వెళ్ళేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో ఈ మోడల్లో నేను ఆర్డర్ చేశాను. నాకు అసలు జనరల్గా లైట్ కలర్స్ అనేవి నచ్చవు, కాకపోతే చాకీకి లైట్ కలర్ ఎందుకు ఆర్డర్ చేశానంటే ప్లెజెంట్ లుకింగ్ కోసం ఆర్డర్ చేశాను. ఐ హ్యావ్ 99 ప్రాబ్లమ్స్ అండ్ ఫుడ్ సాల్వ్స్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ మా చాకీకి సింగిల్ ప్రాబ్లం కూడా లేదు. ఇక దాని లైఫ్లో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలన్నదే మా ఆశ. హ్యాండ్ వాష్, డు నాట్ బ్లీచ్, లైన్ డ్రై, డు నాట్ టంబుల్ డే, కూల్ ఐరన్, డ్రై క్లీన్, ఇటువంటివన్నీ కూడా టీ షర్ట్కి ఇచ్చిన ప్రికాషన్స్. బట్ నేను ఎప్పుడు కూడా మా చాకీ డ్రెస్సెస్ వాషింగ్ మిషన్లో నేను వాష్ చేయలేదండి, ఎప్పుడు హ్యాండ్ వాషే చేస్తాను. చాకీ టీ షర్ట్ కలర్ మాత్రం ఎప్పుడు కూడా నేను డ్యామేజ్ కాకుండా చూసుకుంటాను. ఇప్పటి వరకు డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా నీట్గా కలర్గా బాగానే ఉంచుకున్నది. ఈ టీ షర్ట్ డబల్ స్టిచ్చింగ్తో నాకు చాలా బాగా నచ్చిందండి. చాకీకి ఏంటంటే ఇలాగ నోట్తో లాగేసుకున్నా సరే కుట్లు అనేవి ఊడకుండా వీళ్ళ స్టిచ్చింగ్ అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది. ఇక కోట్ విషయానికి వస్తే 99 ఉంది కదా, నాకు 99 అన్నది చాలా స్పెషల్. చాకీ షర్ట్ సైజ్ అయితే ఎల్, పాప్ ప్రింట్ వేసి ఉంది కదా, హ్యాండ్స్ కూడా షోల్డర్ జారిపోకుండా కరెక్ట్గా దానికి సూట్ అయ్యేలా, దాని హ్యాండ్స్కి సెట్ అయ్యేలాగా చక్కగా చిన్న చిన్నవి బాగా ఇచ్చారు. మన పెడ్డాగ్కి షోల్డర్స్ జారిపోతూ ఉంటే ఆ షర్ట్ బ్యూటీ అనేది మొత్తం లాస్ అవుతుంది. సో మనం బాడీ మెజర్మెంట్, నెక్ మెజర్మెంట్స్, హ్యాండ్స్ చూసుకొని పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఈ షర్ట్ చూడగానే నాకు 99 తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఫస్ట్ చెప్పాలంటే ఇంప్రెషన్ 99 దగ్గరే పడిపోయాను. ఈ షర్ట్కి నాకు 9 లక్కీ నెంబర్ అండి, అందుకే నా చాకీకి ఈసారి 99 టీ షర్ట్ పై ఉండాలనుకున్నాను. నేను టీ షర్ట్స్ అయినా డ్రెస్సింగ్స్ అయినా ఏది ఆర్డర్ చేసినా సరే ప్రతి దాంట్లో నాకు ఏదో ఒక పాయింట్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ ప్యాకేజ్ అన్బాక్స్ చేసి చూసేద్దామా. కేక్ రొటేటింగ్ టేబుల్ అండి. కేక్ తయారు చేసేటప్పుడు క్రీమ్ పావడానికి, అలానే కేక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక స్టాండ్లో కూడా వాడుకోవడానికి, ఇలా టూ వేస్లో మనకి వాడుకోవడానికి ఈ కేక్ రొటేటింగ్ టేబుల్ ఉపయోగపడుతుంది. ఇక చెక్ చేసి మరీ చూస్తున్నాను, ఇదైతే బాగా రొటేట్ అవుతుంది. ఈ కింద స్టాండ్కి చూసారు కదా, ఎటు కదిలిపోకుండా రబ్బర్ లాంటి మెటీరియల్ ఇచ్చాడు, అలాగే బాగా రొటేట్ అవుతుంది కూడా. ఆన్లైన్లో దీని ప్రైస్ నాకు 375 పడిందండి. ఇక నెక్స్ట్ ప్యాకేజ్ అన్ప్యాకింగ్ చేసి చూసేద్దాం. ఈ కేక్ని కేక్ స్టాండ్ని పెట్టడానికి టేబుల్ కావాలి కదా, ఆ టేబుల్పై డెకరేటింగ్గా ఉండటానికి
టేబుల్ కవర్ ఆర్డర్ చేశానండి. ఈ టేబుల్ కవర్ చూడడానికి చాలా కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా ఉంది. కాకపోతే ఇందులో నేను డిసాపాయింట్ అయ్యిందల్లా చాలా తిన్నగా డెలికేట్ గా అనిపించింది. పెట్ బర్త్డే కాబట్టి కలర్ఫుల్ గా యానిమల్స్ తో ఉండేలాగా ఆర్డర్ చేశాను. ఈ బర్త్డే టేబుల్ కవర్ నాకు 305 పడిందండి డెలివరీ ఛార్జెస్ తో. ఇదండి ఓవరాల్ గా ఈ టేబుల్ కవర్ లెంగ్త్. ఇంకొక ప్రొడక్ట్ అన్‌ప్యాకింగ్ చేసి చూసేద్దాం. ఇప్పటివరకు బర్త్డే కావాల్సినటువంటి కలర్ఫుల్నెస్ నే చూసాం, కానీ ఆ కలర్స్ కి మరింత బ్యూటీని పెంచే ఆర్డర్ ని నేను ఇప్పుడు అన్‌ప్యాకింగ్ చేసి మీకు చూపించబోతున్నాను. ఈ ప్యాకింగ్ కూడా చాలా జాగృతగా చేశారండి, లేకపోతే మొత్తం అన్ని పగిలిపోతాయి. ఈ లైటింగ్ మనకి బర్త్డేస్ కే కాకుండా దివాళీకి కూడా ఉపయోగపడుతుంది. బర్త్డే సెలబ్రేషన్స్ లో మెయిన్ గా అందర్ని అట్రాక్ట్ చేసేది లైటింగ్. ఆ లైటింగ్ కూడా నేను బ్లూ కలర్ లోనే ఆర్డర్ చేశాను, బట్ నేను ఇంకా చెక్ చేయలేదు. మా నెక్స్ట్ వీడియోలో చాకీ బర్త్డే ఫంక్షన్ లో మీకు లైటింగ్ తో సహా అంతా చూపిస్తాను. చాకీ టీ షర్ట్ కలరే ఈ లైటింగ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో నేను బ్లూ కలర్ ని ఆర్డర్ చేశాను. కేక్ తో సహా మొత్తం అన్ని కూడా బ్లూ కలర్ మ్యాచింగ్ ఉండాలని ఆశపడ్డాను. ఈ లైటింగ్స్ లో ఏ ఒక్క బల్బు పగిలిపోయినా అంతగా లుక్ కనిపించదు. ఇక నెక్స్ట్ ఐటమ్ బెలూన్స్. ఈ బెలూన్స్ పై బర్త్డే ప్రింట్ ఉండేలాగా ఈ బెలూన్స్ ని అన్ని కలర్స్ లో తీసుకున్నాను. కంప్లీట్ గా ప్యాకెట్స్ తీసుకున్నాను. ఒక ప్యాకెట్ డాటెడ్ బెలూన్స్, ఇంకొకటి హ్యాపీ బర్త్డే బెలూన్స్. ఈ టూ ప్యాకెట్స్ లో నాకైతే హ్యాపీ బర్త్డే ప్రింట్ బెలూన్స్ బాగా నచ్చాయి. ఏ బర్త్డేకైనా బెలూన్స్ మంచి సరదాగా బర్త్డే పార్టీస్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారుతాయి. ప్రతి బర్త్డేకి నాకు ఒక డ్రెస్ కోడింగ్ అంటే చాలా ఇష్టం. చాకీ డ్రెస్ కలరే ఈ బర్త్డేకి డ్రెస్ కోడింగ్. లాస్ట్ ఇయర్ థిక్ స్కై బ్లూ, ఈ ఇయర్ నార్మల్ బ్లూ. నార్మల్ బెలూన్స్ కన్నా ఇలా ప్రింట్ ఉన్న బెలూన్స్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఐటమ్ ట్రీట్స్. మా చాకీకి ఎంతో ఇష్టంగా తినే ట్రీట్స్ అండి ఇవి. సో అన్నిటితో పాటు ట్రీట్స్ కూడా మీకు అన్‌ప్యాకింగ్ చేసి చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా బోన్ షేప్ లో ఉన్నాయి కదా. ఈరోజు చాకీ కేక్ కూడా బోన్ షేపే. ఈరోజు చాకీకి బర్త్డే ఏ విధంగా సెలబ్రేట్ చేశామో 2 డేస్ లో మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.